रामडुगु मंडलंलो ई रोजु लक्ष्मीपूर् गुंडी ग्रामालालो 5 लक्षल विलुवगल हैमास लैट्लनु प्रारंभिंचुकोवडं जरिगिंदि। तदनंतरं गुंडी ग्रामंलो पाठशाल कंपौंड वाल 8 लक्षल 20 वेल रूपायलतो डीएमएफटी निधुलतो भूमि पूज चेसुकोवडं जरिगिंदि। अदे विधंगा गौरव मुख्यमंत्री गारु तीसुकुन्नटुवंटि ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం పల్లె ప్రకృతి వనాన్ని కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది। ఇవాల గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఇవాల కేసీఆర్ గారి ద్వారానే సాధ్యమవుతా ఉంది। దానిలో పల్లె ప్రగతి అనేటువంటి కార్యక్రమాన్ని దేశంలో ఎక్కలేనటువంటి పల్లె ప్రగతి గ్రామాల అభివృద్ధి కోసం అదే విధంగా గ్రామాలను ఒక అద్దాల్లాగా తయారు చేసే విధంగా శానిటైజేషన్ గాని మరి చెట్లు నాటడం గాని ప్రకృతిని కాపాడడం గాని ఇలా పల్లె ప్రకృతి వనంలో మరి పూల మొక్కలు పండ్ల మొక్కలు అన్ని వివిధ రకాల మొక్కలను పెట్టుకొని అడ పొద్దున మరి పిల్లలకు కావాల్సినటువంటి ఆడుకోవడానికి కావాల్సినటువంటి వ్యాయామానికి సంబంధించినటువంటి అనేక రకాల పరికరాలను కూడా అద్భుతంగా అమర్చుకోవడం జరిగింది। మరి ఇవాల చెట్లు నాటడం ద్వారా ప్రకృతి సమతుల్యతై మరి బ్రహ్మాండంగా ఇవాల స్వచ్ఛమైనటువంటి గాలి ప్రతి సంవత్సరం వర్షాకాలం రాగానే కలరా మలేరియా టైఫాయిడ్ అలాంటి రోగాలు వచ్చేటి కానీ ఈ సంవత్సరం నుండి అసలు మలేరియా లేదు టైఫాయిడ్ లేదు డెంగ్యూ లేదు। అంటే దానికి కారణం చెట్లు పెరిగినాయి మోరీలు సాఫ్ అయిపోయినాయి మరి పల్లెలన్నీ కూడా అద్దాలాగా మెరిసిపోతున్నాయి। అంటే ప్రకృతి సమతుల్యత మరణానికి చెట్లు పెరిగినాయి మంచి గొప్ప మరి వివిధ పట్టణాలను మనం కనుక చూస్తే ఢిల్లీ లాంటి మహానగరాలలో ఆక్సిజన్ కొనుక్కునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది కనుక ఆ యొక్క భావి తరాలు చాలా ఆరోగ్యవంతమైనటువంటి సమాజం తయారు కావాలి పల్లెలన్నీ కూడా చాలా గొప్పగా అద్భుతంగా తీర్చిదిద్దబడాలని ముఖ్యమంత్రి గారు కలగరి పల్లె మరి ప్రగతిని ప్రారంభించుకొని నేరుగా మరి నిధులను ఇవాళ సర్పంచులకు గ్రామాలకు చేరవేయడం ద్వారా మరి పల్లెలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నటువంటి సందర్భం।